స్వచ్ఛమైన బంగారానికి నైపుణ్యులైన స్వర్ణకారులకు స్వర్ణపురి ప్రొద్దుటూరు నెలవు. కనుక దేశంలోని పెద్ద నగరాలలో జరిగే బంగారం వెండి వ్యాపారాలకు ధీటుగా క్రయ విక్రయాలు జరుగుతుండటంతో అనాదిగా గోల్డెన్ సిటీ ప్రొద్దుటూరు తన ప్రాభవం కొనసాగిస్తోంది ఆ రంగాన. అట్టి ప్రాంతాన ప్రసిద్ధి చెందిన వంటకాలు గూర్చి కార్యక్రమాలు చిత్రీకరణ చేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. ప్రొద్దుటూరులో అనేక ప్రసిద్ధి చెందినటువంటి వంటకాలను ఎంతో చక్కగా చిత్రీకరణ చేసి యూట్యూబ్లో ఉంచుతూ ఉన్నారు. నేను చూశాను, చాలా చాలా బాగున్నాయి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకర్, త్వరగా మీరు యూట్యూబ్ వేదిక మీద మంచి ఉన్నత అయితే సాధించాలని. యా, థ్యాంక్ యూ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొద్దుటూరికి స్వాగతం అన్న. ధన్యవాదాలు. యా, ఇక్కడ మనకు వచ్చేసి ఫుడ్కి దోకా ఉండదు. అవును, నాన్ వెజ్ హెవెన్ లాంటిది. ఇది వచ్చి మిలిటరీ హోటల్ అన్నారుగా, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మనం వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు. మనకి శ్రీకర్ని అడిగాను అనమాట, పక్క రాయలసీమ రుచులు మాంసాహార వంటకాలు నాకు రుచి చూపించాలని తను వెంటనే ఇక్కడికి తీసుకొచ్చారు. నేను వచ్చిన సందర్భంలోనే అర్థమైపోయింది ఈ శాల యొక్క నేపథ్యం అన్నది. గ్రామీణ తరహాలో ఇక్కడ వంటకాలు ఉంటాయి, అలానే రాయలసీమ వంటకాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి అన్నది. మీరు గతంలో వచ్చారా ఇక్కడికి ఎప్పుడన్నా? వచ్చాను. ఎక్కువ డాడీ ఎక్కువ ఓల్డ్, ఐ మీన్ ముందు వాళ్ళు ఇక్కడ లైక్ చేస్తారు. ఐ మీన్ 50 డాడీ ఏజ్ వాళ్ళు లైక్ చేస్తారు. యూత్కి తెలుసో తెలియదో తెలీదు, బట్ వాళ్ళ డాడీ ఎప్పుడు తలకాయ కూర. సో ఇక్కడ వచ్చేసి అంతా కట్టెల పొయ్యి మీద చేస్తారు మెయిన్లీ. అవునవును, ప్రెజర్ కుక్కర్ కూడా కట్టెల పొయ్యి మీదనే పెట్టి చేసేస్తారు. సో ఇక్కడ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నకి. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. సో నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మీకు. రాయలసీమ రుచులు అనే పేర్లో మీకు స్పైసీనెస్ కానీ చికెన్, నాటుకోడి, వేపుడు, క్రమ్స్, ఏం కావాలని అన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అన్నీ ఉంటాయి. అయితే లోపలికి వెళ్దాం, ఏమేమి ఉంటాయి తెలుసుకుందాం, వంటశాలకు కూడా వెళ్దాం, తయారు చేసిన విధానాన్ని మన వీక్షకులు కూడా చూద్దాం. తొంభై ఏళ్ల నాటి భవంతిలో నడవబడుతున్న 30 ఏళ్ల ప్రసిద్ధి చెందిన భవానీరెడ్డి హోటల్ పసందైన పల్లె రుచుల ఆస్వాదనకు నిలయం. నిర్వాహకులు బాలనాగిరెడ్డి గారి ఆత్మీయ పూర్వక నిర్వహణతో ఇంటి వాతావరణం నిండి ఉంటుంది వారి శాలలో. స్వతహాగా వంటలు చేయటలో అనుభవజ్ఞులైన నాగిరెడ్డి గారు నిర్వహణ చూస్తూ ఇప్పటికీ ఆయా వంటకాలు కట్టెల పొయ్యి మీద తయారు చేసి తక్కువ ధరలలో వడ్డిస్తూ మంచి గుర్తింపు పొందారు ప్రొద్దుటూరులో. ఇచ్చట నేను తిన్న ఆహారాల నేపథ్యాన్ని ఇప్పుడు వివరిస్తాను. రాగి సంగటి గుత్తంగా జోడింపు మిళితం చేసి తినేందుకు సౌలభ్యంగా ఉండేలా తయారు చేస్తారు. తలకూర కారంగా ఉన్నా రుచికరంగా ఉంటుంది. కాస్త పులుసు కూర కావడంతో సంగటికి బాగా పొందికై కారం తగ్గి నాలుకపై అంకించుతుంది అమోఘమైన రుచి. ఇక పొట్టేలు కూర వేపుడు రవ్వంత పులుసు నింపుకొని ఉంటుంది. కారం మసాలాలతో నిండి ఉన్న పులుసుతో ముక్క తింటున్నప్పుడు ప్రత్యేక రుచి పరిచితం అవుతుంది
నోటికి. నాటు కోడికూరలో వినియోగించిన ముక్కలు పెద్దవి కావడం, అలానే వంటకం రూపుదాల్చిన సహజ వన్నికతో చూడగానే నోరూరిస్తూ తినగానే కారంగా సిసలైన సీమ నాటు కోడికూర రుచిని అందిస్తుంది. ఇక్కడికి 7th క్లాస్ నుండి వస్తున్నానా, దగ్గర దగ్గర 5 ఏళ్ళ నుండి ఇక్కడికి వస్తున్నా. అంటే ఇక్కడ టేస్ట్ అనేది ఎప్పుడు ఒకే రకంగానే ఉంటుంది. నేను ఎక్కువ వచ్చినప్పుడల్లా ఇక్కడ చికెన్ బిర్యానీ అనేది బాగా ఎక్కువ, నాకు బిర్యానీ ఇష్టము. వచ్చినప్పుడల్లా చికెన్ బిర్యానీ ఎక్కువ తీసుకుంటాను, కర్రీ కానీ బిర్యానీ నాటుకోడిదే తీసుకుంటాను. టేస్ట్ ఎప్పుడు వచ్చినా ఒకే రకంగా ఉంటుంది, చేంజ్ అయితే కాదన్న. అసలు మంచిగా ఉంటుంది, ముక్కలు కానీ నీట్గా ఉడుకుతాయి, కారం కూడా ఎక్కువ తక్కువ ఉండదు, మంచిగా నీట్గా వేసిస్తాడు. వచ్చినప్పుడల్లా ఇక్కడే తిందా. ఎప్పుడన్నా సండేస్ కానీ ఫ్రెండ్స్తో వస్తుంటాము, కూర్చొని తినేకి మంచి ప్లేస్ అన్నా. ఏమొచ్చింది బాగా మీకు? నా అంటే నేను ఎక్కువ లైక్ చేసే చికెన్ బిర్యానీ. ఇంకా ఫ్రెండ్స్ అందరం వచ్చినప్పుడు ఇంకా కర్రీస్ కానీ మటన్ కానీ తీసుకుంటాం. మనం ఎక్కువ చికెన్ తీసుకుంటాం. 30 సంవత్సరాల నుండి అయితే ఇది పెట్టడం జరిగింది. 30 ఏళ్ళు చాలామంది వస్తుంటారు మన ఊర్లో. ప్రొద్దుటూరు వాళ్ళందరూ తెలుసు ఇది హోటల్, ప్రతి ఒక్కరు వస్తుంటారు. మీరు కూడా ఒకసారి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్. ముందుగా మనకు ఈ ఆహారశాలను పరిచయం చేసినటువంటి తమ్ముడు శ్రీకర్కి ప్రత్యేక ధన్యవాదాలు. మన ఛానల్ పేరు ఒక్కసారి మన మిత్రులకి తెలపగలరు. సో హాయ్ అండి. సో నార్మలీ నేను ప్రొద్దుటూరులో సిఎస్సీ ఎక్స్ప్లోరర్స్, ప్రొద్దుటూరు ఫుడ్ అని కొడితే ఐ మీన్ నా వీడియోస్ కనిపిస్తాయి. సో అక్కడ అన్న ఫస్ట్ టైం విజిట్ అయ్యారు. సో ఇక్కడ మంచి మంచి ఫుడ్ అన్నకు చూపిద్దామని. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్కి బాగుంటుంది. అలానే నాగిరెడ్డి గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. బాలనాగిరెడ్డి గారు ఎందుకనంటే అడగగానే చక్కగా అవకాశం కల్పించడమే కాదనండి, ఎంతో ఆత్మీయంగా ఉన్నారు. నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే కొందరు శాల నిర్వాహకులు ఒక పందాలో ఉండొచ్చు, కానీ ఎంత ఆత్మీయంగా ఆయన చిరునవ్వి మీరు చూడొచ్చు, వారి యొక్క మంచి ఉన్నతమైనటువంటి మనస్తత్వం అన్నది. ధన్యవాదాలు మీకు. చూసారా, నవ్వులోనే ఉంది. వారి యొక్క మంచితనం అనేది ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు? 1992లో. అంటే నాకు 2 సంవత్సరాలు అండి. 30 ఇయర్స్. ఎలా ఈ రంగం వైపు ఎలా వచ్చారు? సంతూర్ ఎక్కడ? ప్రొద్దుటూరు పక్కన అంత ఒక 7 మైళ్ళ దూరంలో ఉంటుంది. చిన్నదన్లూరు. కాకపోతే మా అన్న వాళ్ళు ముందు నుంచి హోటల్ ఫీల్డే ఉన్నారు. అది వాళ్ళు వదిలేసుకున్నారు, నేనేమో కంటిన్యూ చేస్తాను. ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి మన దగ్గర? ఉంటాయి, 15 రకాలు ఉంటాయి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, నాటుకోడి, మటన్ బాయిలరు, మటన్ లివరు, కంజులు, కైమా, తల మాంసము, మీను, సంగటి, రాగి సంగటి. రాగి సంగటి అంటేనే పెద్ద ప్రేమస్.
మీ శాలగుర్చి ఇక్కడే కాదు హైదరాబాద్ వరకు కూడా సుపరిచితం అంటే ఈ ప్రాంగణాన్ని చూడొచ్చండి, పాత భవంతి. మనం ఇది ఒక శాలకు వచ్చామన్నటువంటి దృక్పథం అయితే ఉండదు. ఇక్కడికి వచ్చిన సందర్భంలో మన ఇంటికి వచ్చామన్నటువంటి సొంతత అయితే మనకి భావన కలుగుతుంది. ఒక ఇంటి మాదిరిగా ఉంది. మీ యొక్క ఆలోచన తీరు నిర్వహణలు అనేది ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉందన్నమాట. ఒక 90 ఏళ్ళ ఉంటుంది ఇల్లు కట్టి. ఇప్పుడు నా ముందైతే అనేక వంటకాలను అందించారు. అసలు మీ శాల గురించి చెప్తేనే మాంసాహార ప్రియులకి ఒక పండగ గుర్తొస్తుందన్నమాట. నాకు ఒక కనుమ పండగని ముందు సృష్టించారు. చూస్తుంటేనే ఒడిసి పట్టుకుని వెంటనే తినేయాలన్న ఆలోచనతో ఉన్నాం. ఇంకా రాయలసీమ అంటే రాగి ముద్ద, రాగి సంగటి ఎంత ప్రసిద్ధి అన్నది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. నాకు ఏమి అందించారు, రకరకాలు అయితే ఉన్నాయి, వివరించగలరు చెప్పండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కైమా ఉంది. ఇది కైమా? అది కైమా. ఇది నాటుకోడి. అంతే, అది కైమా బాల్స్ అంటారు. కీమా బాల్స్. ఇది అది బాయిలర్ చికెన్ రోస్ట్. ఇది నాటుకోడి పులుసు. పులుసు తల మాంసం. తల మాంసం ఇది వచ్చేసి మటన్ రోస్ట్. అది బిర్యానీ, మటన్ బిర్యానీ. ఎన్డిఎల్ఆర్ సాధారణంగా ఇక్కడ నేను తెలుగులు గమనించాను. ఎన్డిఎల్ఏ ఇష్టపడుతుంటారు ఇక్కడికి వచ్చే వాళ్ళు. ఎన్డిఎల్ఏ బాస్మతి అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. అది ఊరికే చూసేదానికి స్మూత్గా పొడవుగా ఉంటాయి, కానీ ఈ టేస్ట్ రాదు, ఆ రుచి రాదు, ఆ టేస్ట్ రాదు. తింటూ మాట్లాడదాం. తొలుతగా నన్ను ఏం తినమంటారు? ఏం తినమంటారు? సంగట్లోకి పప్పు కూడా అందించారండి. సాధారణంగా పప్పు అనేది నేను ఎక్కడ గమనించలా. పప్పు అలానే పచ్చళ్ళు ఉన్నా కూడా తలకాయ కూర ముందు ఉండగండి. దాంతో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఆరగించేద్దాం. తలకాయ కూరతో రాగి ముద్దను తింటూ ఉన్నాను. అనేకంటే కూడా రాగి ముద్దగా చెప్పుకోవచ్చు. సంగటి అయితే కాదు రాగి ముద్ద, కాకపోతే ముద్దలాగా చేసి ఉంటే అది ముద్దగా మారిపోయింది. సంగటి సంగటిగా అయితే లేదు. అలానే చాలా సౌలభ్యంగా చేతికి వచ్చి అంటే చేతికి సాధారణంగా అంటుకుంటుంది, అంటుకోకుండా ఉండడానికి నీటిని వినియోగించుకుంటాం, కానీ అలాంటి ఆవశ్యకత అయితే అవసరం అయితే లేదు. అలా వచ్చేస్తుంది, ఆ మాదిరిగా చేతికి వచ్చేస్తుంది. బాగా మసాలా గుజ్జుతో ఉన్నటువంటి తలకాయ కూరను జోడించి నోటికి అందించినప్పుడు ప్రత్యేకంగా ఒక కూర మాదిరిగా ఉంది. తలకాయ కూర అయితే గుజ్జుతో కూడుకొని ఉంది, ఏదో వేపుడు మాదిరిగా అయితే లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే సిసలైన రాయలసీమ వంటకం అని ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకంగా ఏంటంటే కారం. ఆ కారం ఏం తెలుపుతుందంటే రాయలసీమ రుచి నేపథ్యంతో పాటు పక్కా గ్రామీణ వంటకాలు ఎలా ఉంటాయన్నది నాకైతే తెలియవస్తుంది. ఎవరు చేశారు నాకు తెలుసు, కానీ మా వాళ్ళకి చెప్పండి. అన్నీ బాలనాయ రెడ్డి గారే చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకమైన మరో విషయం ఏంటంటే ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే, మొత్తం కట్టెల పొయ్యి మీదే గ్యాస్ అనేది టేస్ట్ బాగా కూడుకుంది. ఎందుకంటే కట్టెలు గ్యాస్ అయినా కూడా టేస్టీగా ఉంటుంది. ఏది ఏ వంట అయినా కట్టెల పొయ్యి మీదనే టేస్ట్ ఎక్కువ. పొట్టేలు కూర వేపుడు అంత కారం అనిపించడం లేదు, కానీ వినియోగించిన మసాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. మసాలా ఘాటు అయితే లేదు, కారం ఘాటు అంతకన్నా లేదు. అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇక్కడ. సో మెయిన్ వేపుడని కాదు. సో దేనికి ఇప్పుడు తలకాయ కూరకి కొంచెం స్పైసీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సో దీనికి కొంచెం వేపుడు కాబట్టి ఎంతైతే కారం కావాలో అంతే వేస్తారు. మధ్యస్థంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, మంట అనే ఘాట్ అనేది ఉండకూడదు. సో దీనికి సెపరేట్ సెపరేట్ ఉంటుంది, అంతా ఎట్ల పట్టలేరు. సో దేనికి ఎంత వేస్తే ఏ టేస్ట్ వస్తుంది, సో దేనికి తినాలి అవన్నీ తెలుసు. సో 30 ఇయర్స్ నుంచి చేస్తున్నారు, 30 ఏళ్ళ అనుభవం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా రుచి ఆ జోడింపులు కూడా అందిస్తే బాగుంటుంది అన్నది వాళ్ళకి తెలియవస్తుంది. ఇకపోతే ఒక్కసారి మీకు కనిపిస్తుంది అనుకుంటా బహుశా ఈ యొక్క పొట్టిల కూర వేపడం చూడొచ్చు. తలకాయ కూర కాస్త గుజ్జుని కలిగి ఉంటే మసాలాలతో, ఇది ఇంకాస్త మరి కాస్త గుజ్జుతో ఉంది. మసాలా గుజ్జు ఆరిత్య ఈ పొంది కన్నది అమోఘమైన రుచితో ఉంది, మంచి రుచి. నాటుకొని అయితే రుచి చూస్తానండి. చాలా రోజులు అవుతుంది నాటుకొని రుచి చూసి.
ఆ నాటుకోడి కండ సంపుష్టిగా ఉండడం చేత ఎముకల కంటే కూడా ముక్కలు బాగా తగులుతూ ఉన్నాయి. ఆ ముక్కలు కూడా కాస్తంత వేపుడు రూపంలో ఉన్నాయి, కూరరీత్యా కాకుండా కాస్తంత వేపుడుగా ఉంది. వేపుడుగా ఉందని దానికి గుజ్జు అయితే, మసాలా గుజ్జు అయితే అంటుకోలేదు. ఎక్కువ నాటుకోడి కాబట్టి మీకు నార్మల్ మీకు తినగానే తెలిసిపోతుంది నాటుకోడి కదా. నాటుకోడి తోలుతోనే ఉంటుంది కాబట్టి నాకు వాస్తవం చెప్పాలంటే బాయిలర్ కోడైనా కూడా తోలుతో తింటే, చర్మంతో తింటమే రుచికరంగా ఉంటుంది. ఓకే, కానీ దాని టేస్ట్ ఖచ్చితంగా స్కిన్తో తింటే మీకు రబ్బర్ తెలుస్తుంది ఫ్లేవర్. అందుకే కింద నలుగుతూ నలుగుతూ ఒక మంచి రుచి అయితే అందుతుంది. చాలా బాగుంది నాటు కోడి కూర, కారం అంతగా లేదు, మసాలా ప్రభావం కూడా స్వల్పం. ఇంకా తర్వాత ముగిస్తాను. ఇక వివిధ రకాల అల్పాహారాలు ఉన్నాయి, అన్నీ వివరించుకుంటూ పోతే కార్యక్రమం నడివి పెరిగిపోతుంది కనుక అలా ఒక్కొక్క ముక్క చూసేసి ముగిస్తాను. ఇది వచ్చేసి సాధారణ వేపుడు అనొచ్చు, కూర కాదు వేపుడు. నాటు కోడి మాదిరిగానే వండి వార్చారు, కరకరలాడుతూ ఆ విధంగా ఉంది. ఇది వచ్చి కీమా బాల్. నేను ఏదో అంటే రుచి అలా లేదు కానీ ఒక మిఠాయి తిన్నటువంటి అనుభూతి ఉంది. మెత్తగా ఇందాక బాలనాగిరెడ్డి గారు చెప్పినటువంటి ఆ మసాలాలన్నీ దీన్ని నిండుకొని ఉన్నాయి కనుక మంచి పసందైన రుచితో పాటు ఒక మిఠాయి ఎట్టయితే నోటికి నలిగిద్దో అలా నలుగుతూ ఉంది. చాలా చాలా బాగుంది, ప్రత్యేకంగా ఉంది ఈ అల్పాహారం. అందులో మీకు బోన్స్ కానీ ఏముండవు, స్కిన్ ప్లస్ న్యాచురల్ మసాలాలన్నీ కలుపుతారు కాబట్టి మీకు మిక్స్ అయిపోతుంది మటన్తో, అందుకు టేస్ట్ చాలా బాగుంటుంది. అది కాక ఫ్రై ఐటమ్స్ కాబట్టి అది బలం ఉంటుంది. అంతిమంగా సో ఇది వచ్చేసి మటన్ బిర్యానీ చెప్పచ్చు. ఆ బిర్యానీనే తెలుపుతుంది, ముదురు గోధుమ వర్ణంలో ఉంది. ఈ మసాలాలు వలన వచ్చినటువంటి వర్ణం తప్ప, రంగు తప్ప ఏ రంగులు అనేవి వినియోగించరు. సాధారణ మసాలాలతో వచ్చినటువంటి ఉడికించిన తీరుతో ఆ ముక్క కూడా చూడండి, ఆ బిర్యానీ నాణ్యతను తెలుపుతూ ఉంది. ఎంత బాగా ఉడికింది, చాలా 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 బాగుంది బిర్యానీ. ఇందాకన్నట్లు నాకు కూడా బాస్మతి బియ్యంతో కాకుండా ఇలా ఎన్డిఎల్ బియ్యంతో సాధారణ బీపీటీలతో కూడా బిర్యానీ అయితే బాగానే వచ్చుతుంది ప్రత్యేకంగా. ఇంకా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ బాస్మతితో తిన్న మటన్ బిర్యానీ కొంచెం ఎన్డిఎల్ బియ్యంతో అయితే నాకు స్వతహాగా నచ్చింది. మటన్ బిర్యానీ సైతం అద్భుతంగా వండారు, ముక్క కూడా మంచి రుచితో ఉంది, మసాలా అంతటా పట్టేసింది ముక్క నిండా, చాలా బాగున్నాయి. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన సోదరుడు శ్రీకర్కి ధన్యవాదాలు తమ్ముడు. యా థ్యాంక్ యూ అన్న. సో మెయిన్ మా నేటివ్కి వచ్చి ఇక్కడ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఛానల్ గురించి చెప్పాలా? సో నార్మల్గా నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉండే, నాకు ఫుడ్ ఫీల్డ్ కొంచెం ఇంట్రెస్ట్ టీమ్ లేకోకుండా ఇక్కడ లోకల్లో అరౌండ్ 50-60 చేశాను. సో మీరు ప్రొద్దుటూర్ ఫుడ్ అని కొడితే సిఎస్సీ ఎక్స్ప్లోరర్స్ అనే ఛానల్తో వస్తుంది, నా ఇమేజెస్ ఉంటాయి. సో మీరు కొంచెం సపోర్ట్ చేసి ఫాలో చేస్తే కొంచెం వేరే ఊర్లకు కూడా వెళ్ళి మేము కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో నా ఛానల్ పేరు ఎక్స్ప్లోరర్స్. సో కొంచెం సపోర్ట్ ఇస్తే థ్యాంక్ యూ అండి. తమ్ముడు చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు, నాకు మాదిరిగా తనకు కూడా ప్రోత్సాహం అందిస్తారని కోరుతున్నాను. నేను అనేక కార్యక్రమాలు చూడడం జరిగింది, కొత్త అయినా కూడా చాలా వివరణాత్మకంగా చక్కగా ప్రొద్దుటూరులో ప్రసిద్ధి చెందినటువంటి కార్యక్రమాలను అయితే చూపిస్తున్నాడు శ్రీకర్. మీ ప్రోత్సాహం ఉంటుందని భావిస్తున్నాను. ఇక ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరోమారు బాలనాగిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మంచి అవకాశాన్ని అయితే నాకు కల్పించారు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. మరోమారు ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ధన్యవాదాలు.